హాయ్ వివర్స్, వెల్కమ్ టు రాజేష్ లెక్కలు. టుడే అవర్ టాపిక్ ఈజ్ గాస్ డైవర్జెన్స్ థీరం ప్రాబ్లమ్. రైట్, యూజ్ డైవర్జెన్స్ థీరం టు ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ డిఎస్ వేర్ ఎఫ్ బార్ ఈక్వల్ 4xi బార్ మైనస్ 2y స్క్వేర్ j బార్ ప్లస్ z స్క్వేర్ k బార్ అండ్ ఎస్ ఈజ్ ద సర్ఫేస్ బౌండెడ్ బై ద రీజియన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ 4 కామా z ఈక్వల్ 0 అండ్ z ఈక్వల్ 3. ఓకే, రైట్. ఇక్కడ చూసినట్టయితే మనకి ఏంటంటే ఇది ఎక్స్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ 4 అని ఉంది, అంటే సర్కిల్ ఈక్వేషన్. ఓకే, రైట్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ ఆర్ స్క్వేర్, అంటే ఇక్కడ ఆర్ ఈక్వల్ ఏంటంటే మనకి ఇక్కడ 2 అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే, జెడ్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ 0 అండ్ 3 అని ఇచ్చాడు, రైట్. 0 అండ్ 3 అని ఇచ్చాడు. ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్లో కూడా ఎవాల్యుయేట్ అని అన్నాడు. ఎవాల్యుయేట్ అనగానే మనం ఏం చేయాలి, ఓన్లీ ఆర్ వచ్చేసేస్తే సరిపోతుంది, రైట్. సొల్యూషన్ వి హ్యావ్ డెల్ డాట్ ఎఫ్ బార్ ఈక్వల్స్ ఐ బార్ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో బై డో వై ప్లస్ కే బార్ డో బై డో జెడ్ డాట్ ఏంటండి 4x ఐ బార్ మైనస్ 2y స్క్వేర్ జే బార్ ప్లస్ జెడ్ స్క్వేర్ కే బార్ దట్ ఈక్వల్ ఐ బార్ డాట్ ఐ బార్ డో బై డో ఎక్స్ ఇంటెక్స్ 4 మైనస్ ప్లస్ ఇన్ మైనస్ మైనస్ జే బార్ డాట్ జే బార్ ప్లస్ 4y ప్లస్ ఇన్ ప్లస్ ప్లస్ కే బార్ డాట్ కే బార్ 1 టు జెడ్. నౌ బై గాస్ డైవర్జెన్స్ థీరం వి హ్యావ్ డబుల్ ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ డిఎస్ ఈక్వల్ టు ట్రిపుల్ ఇంటెగ్రల్ వి డెల్ డాట్ ఎఫ్ బార్ ఇంటూ డివి దట్ ఈక్వల్ సి హియర్, రైట్. ట్రిపుల్ ఇంటెగ్రల్ చివరిది జెడ్ ఈక్వల్ టు 0 అండ్ 3 అని ఇచ్చేశాడు. ఇంకా లిమిట్స్ ఎలా తీసుకుంటాం అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4 అన్నాడు కదా, వై స్క్వేర్ ఈక్వల్ టు 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే వై ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అనుట 4 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఆన్ ఎక్స్ యాక్సిస్ వై ఈజ్ 0, దెన్ వై ఈక్వల్ టు 0 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 ఈక్వల్ టు 4 ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. ఓకే, అంటే ఏంటి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 2 టు 2, వై ఈక్వల్ టు మైనస్ అండ్ రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండ్ రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, 4 మైనస్ 4y ప్లస్ 2z డిజెడ్ డివై డిఎక్స్ దట్ ఈక్వల్ సి హియర్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 2 టు 2, వై ఈక్వల్ టు మైనస్ అండ్ రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండ్ రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్. నా ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందండి, 4yz ప్లస్ 2z² బై 2 0 to 3 dy dx. జెడ్ లిమిట్స్ వాడే ఈ క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి మనం డైరెక్ట్ తీసుకున్నాము. ఇక్కడ ఇక మనం లిమిట్స్ ఏంటంటే అవి ఇచ్చిన సర్కిల్ని బట్టి మనం లిమిట్స్ తీసుకున్నామండి, ఎక్స్ వై లిమిట్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక జెడ్ నుంచి 12 మైనస్ 12y 2 క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ ప్లస్ 9. ఓకే, రైట్. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 2 టు 2, వై ఈక్వల్ టు మైనస్ అండ్ రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండ్ రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్, రైట్. 12 మైనస్ 12y ప్లస్ 9 ఇంటూ డివై డిఎక్స్. ఇక్కడ 12 ప్లస్ 9 వచ్చేసి మనకి 21 వస్తుంది, ఇక్కడ 12y. ఇప్పుడు ఇంటిగ్రేషన్ సపరేట్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 2 టు 2, రైట్. ఇంటిగ్రల్ వై ఈక్వల్ టు మైనస్ అండ్ రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ 21 dy. దీన్ని ఇది యాడ్ చేశాను నేను, 21 dy మైనస్ 12 ఇంటూ వై ఈక్వల్ టు మైనస్ అండ్ రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండ్ రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ ఏనండి, వై డివై ఇంటూ డిఎక్స్. ఓకే, ఇక్కడ వై పవర్ ఎంత ఉందండి, 1 ఉంది, అంటే వై పవర్ 1 ఉంది కాబట్టి దిస్ ఈజ్ అ ఆడ్ ఇంటెగ్రల్ టర్మ్. ఏంటండి అది? ఆడ్ ఇంటెగ్రల్ ఫంక్షన్. ఓకే, ఆడ్ ఇంటెగ్రల్ ఫంక్షన్. సో ఇక్కడ మనం రాస్తున్నాను నేను, ఇక్కడ చూడండి, ద ఇంటెగ్రాండ్ ఇన్ ఫస్ట్ ఇంటెగ్రల్ ఈజ్ ఈవెన్ టర్మ్.
ఏంటంటే 21 ఉంది ఇది 21, ఇక్కడ వై పవర్ 0 అండి. వై పవర్ వై స్క్వేర్ కానీ వై పవర్ 4 కానీ వై పవర్ 6 కానీ ఇలా ఉంటే ఈవెన్ టర్మ్స్, వై పవర్ 1, 3, 5 ఇలా ఉన్నాయంటే అవి ఆడ్ టర్మ్స్, నెగ్లెక్ట్ చేస్తాం వాటిని. ఓకే ఈవెన్ అండ్ అండ్ సెకండ్ ఇంటెగ్రల్ ఇట్స్ అన్ ఆడ్ ఫంక్షన్, ఇట్స్ అన్ ఆడ్ ఫంక్షన్ అంటే మనం దీన్ని జీరో చేస్తాం, దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఓకేనా అండి? రైట్ దట్ ఈక్వల్ సి హియర్ ఎక్స్ ఈక్వల్ టు -2 to 2 రైట్. ఇక 2 ఇంటూ ఇంటెగ్రల్ వై ఈక్వల్ టు 0 to √4 − x² 21 dy −12 × 0 dx. ఓకేనా అండి? ఓకే ఇక కొంచెం జాగ్రత్తగా గమనించాలండి ఇది. ఇప్పుడు దీన్ని నేను ఏం చేశాను, −∞ to +∞ ఇక్కడ ఇంకొకటి −∞ to +∞ fx dx దీన్ని నేను ఏం చేస్తున్నాను 2 ఇంటూ ఇంటెగ్రల్ 0 to ∞ fx dx అనే దాంట్లోకి చేంజ్ చేశాను. ఓకే ఇలా ఉన్నదాన్ని నేను ఇందులోకి మార్చేశాను ఇక్కడ. ఓకే రైట్, అంటే ముందు 2 వచ్చింది. రైట్ సి హియర్ దట్ ఈక్వల్స్ ఎక్స్ ఈక్వల్ టు −2 to 2 42 × y 0 to √4 − x² dx రైట్. దట్ ఈక్వల్ 42 టేకెన్ అవుట్ సైడ్ రైట్. ఇంటెగ్రల్ ఎక్స్ ఈక్వల్ టు −2 to 2 అప్పర్ లిమిట్ √4 − x² dx రైట్. దీన్ని కూడా 42 × 2 × x = 0 to 2 √4 − x² dx రైట్. 84 x = 0 to 2 రైట్ √2² − x² dx రైట్. డూ యూ నో ద ఫార్ములా ఇంటెగ్రల్ √a² − x² dx దట్ ఈక్వల్ x/2 √a² − x² +a² / 2 sin inverse x by a. ఈ ఫార్ములాను తీసుకొని చేద్దాం. ఏంటంటే అది x/2 √4 − x² +4/2 sin inverse x/2 0 to 2. ఓకే ఇక్కడ 84 ఇంటూ ఇక్కడ 2 అప్లై చేస్తే 2² 4 4 − 4 0 ప్లస్ ఇక్కడ 2 ఉంటుంది 2 ఇంటూ sin inverse 2/2 ఇక్కడ ఎక్స్ దగ్గర 0 sin inverse 0 కంప్లీట్లీ మొత్తం 0 అవుతుంది రైట్. 2 అంటే సైన్ వర్స్ 1 అంటే పై బై 2. 84 ఇంటూ 2 ఇంటూ π/2 2 క్యాన్సల్ దట్ ఈక్వల్ 84 π ఈస్ ద ఆన్సర్. ఓకే డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.